ఈ మధ్యకాలంలోనంట తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి పులులు, మామూలుగా పులులు ఏంటంటే వాటి సహజ సిద్ధ లక్షణం వేట, పరిగెడుతూ ఉండేటువంటి జింకల వెంటపడి చంపి తింటాయి, లేదా ముళ్ళ పందుల్ని అంటే ఏవైతే అడవి జంతువుల్ని వేటాడి తినటం అనేది ఓ మజా వాటికి. వాటిని అది సృష్టి ధర్మం కూడా, ఆటవిక రాజ్యం అని ఎందుకంటాం, అక్కడ బలహీనమైనటువంటి బ్రతకాలి అంటే ఒడుపు ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్త ఉండాలి, లేకపోతే ఏ క్షణంలో దేనికి మేత అయిపోతుందో తెలియదు. పాము కాటేయచ్చు, లేదా పులి తినేయచ్చు, సింహం తినేయచ్చు, ఏనుగు తొక్కేయచ్చు, ఏమైనా జరగచ్చు. ఈవెన్ ఏనుగుని సింహం చంపేయగలుగుతుంది, పులి తినే పులి కొట్టేయగలుగుతుంది, ఇట్లాగా ప్రతి దాంట్లో కూడా అక్కడ అడవిలో అంటే బలవంతుడు మాత్రమే బ్రతుకుతుంటాడు, లేదా ఆ బలవంతుడికి ఎదురుపడకుండా బ్రతికేయడం అనేటువంటిది ఉంటుంది. అలాంటి వేట అనే సహజ లక్షణాన్ని పులులు మానేసినయ్య. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లోని నగరాలలోకి వచ్చి పులులు ఎప్పుడో ఒక్కోసారి ఏంటంటే దారి తప్పొస్తాయి, వచ్చి గబక్కన అక్కడ ఏ ఊరు చివరిలో డంపింగ్ యార్డులు ఉంటే అక్కడ ఏ పందులను తింటాం ఇట్లాంటిది. ఆ తర్వాత వెంటనే అటవీ శాఖ వాళ్ళకి అక్కడ పబ్లిక్ చెప్తే వాటి కోసం ఇవేస్తారు, బోన్లు పెడతారు పట్టుకోవడం, లేదంటే ఈ పుల్లే రెండు మూడు రోజుల తర్వాత అవతలకి మళ్ళీ ఇటు దారి మానేస్తుంటాయి, ఒకసారి అలవాటు పడ్డ రూట్కి అట్లా వచ్చేస్తూ ఉంటుంటాయి. అట్లాగే రావడం వేరు, పర్టికులర్గా వెతుక్కుంటూ జనావాస ప్రాంతాలకి రావడం వేరు. ఈ మధ్యకాలంలో కట్టేసి ఉన్నటువంటి జంతువులు అంటే ఇళ్ల ముందు కట్టేసేది కుక్కలో లేకపోతే గేదెలు ఆవులు ఇట్లాగుంటాయి కదా, వాటిని వేటాడి తింటాం. వేటాడటం ఏం లేదు అక్కడ, తింటాం అంటే బద్ధకం వచ్చేసింది అనమాట. వాటికి అడవిలో పరిగెత్తి పరిగెత్తి వేటాడటం కంటే కూడా ఇక్కడ ఈజీగా దొరుకుతున్నాయి దగ్గరలో ఉన్నటువంటి పల్లెలకి అన్నటువంటి కోణంలో అక్కడికొచ్చి తినడం ప్రారంభమైంది. తాజాగా కొమరంభీం జిల్లా పెంచికల్పేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్, ఇది తెలంగాణ జిల్లాలో, అలాగే మహారాష్ట్రలోని చంద్రపూర్, వీటన్నిటిలో చూస్తే ఏడాదికి 100 నుంచి 120 పెంపుడు జంతువులు వీటికి ఆహారం అవుతున్నాయి. ఎందుకు అంటే పులుల ఇది అటవీ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పులుల సంఖ్య పెరిగింది, పెరిగేటప్పటికి అవి అటవీ ఏమో తగ్గిపోతుంది సైజు ఆక్రమణలో, అటుపక్కన ఇటుపక్కన జనావాసాలు పెరిగేటప్పటికి అక్కడ వీటికేమో ప్లేస్ తక్కువైంది. ఇంకోటి ఈ మిగతా జంతువుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, ఈ పెరిగేటప్పటికి వాటికి తగ్గేటప్పటికి ఇటు జనావాసాల మధ్యకు వస్తున్నాయి అంటున్నారు. సహజ న్యాయ సూత్రం ఇక్కడ మిస్ అవుతోంది, అంటే పులులకి బద్ధకం వచ్చి అంటే వాటన్నిటి వేటాడటం కంటే ఇక్కడ ఆల్రెడీ చక్కగా కట్టేసి ఉన్నాయి తినిపోవడం బెటర్ అన్నటువంటి రూట్లో పోతున్నాయా, లేదంటే కనుక అక్కడ అడవుల్లో ఆహారం కరువు అవుతుందా అన్నటువంటి దాని మీద ఇప్పుడు పరిశోధనలు ప్రారంభించింది అటవీ శాఖ. వాటి రిపోర్ట్ల ఆధారంగా వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది.